ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఎనిమిదవ మంగళవారము దేవుడు మీకిచ్చడు అనుగ్రహమును గూర్చి వారే దూరదృష్టితో ముందుగా చెప్పిరి ఆ అనుగ్రహముపై మీ నిరీక్షణను సంపూర్ణముగా నిలుపుకొనుడు మొదటి పఠనము పుణీత పేతురు రాసిన మొదటి లేఖ ఒకటవ అధ్యాయము పదవ వచనము నుండి పదహారవ వచనం వరకు సహోదరులారా ఈ రక్షణను గూర్చియే ప్రవక్తలు శ్రద్ధగా అన్వేషించిరి పరిశోధించిరి దేవుడు మీకిచ్చడు అనుగ్రహమును గూర్చి వారే దూరదృష్టితో ముందుగా చెప్పిరి క్రీస్తు అనుభవింపవలసిన కష్టములను తదుపరి మహిమను గూర్చి వారు ప్రవచించినప్పుడు వారి ఎందున్న క్రీస్తుని ఆత్మ ఏ వ్యక్తిని లేక ఏ సమయమును సూచించెనో వారు తెలిసిన ప్రయత్నించిరి మీరు ఇప్పుడు వినియున్న సత్యములు ప్రవక్తలు బోధించినవే కదా అట్లు ప్రబోధించినప్పుడే దేవుడి వారికి ఒక విషయము స్పష్టపరచెను ప్రవక్తల కృషి మీ కొరకే కానీ వారి స్వార్థమునకు కాదని దేవుడు వారికి విదీతమనర్చెను సువార్తను కొని వచ్చిన దూతలు మీకీ సత్యములను బోధించిరి వారు పరలోకము నుండి పంపబడిన పవిత్రాత్మచే ప్రభావితులై అట్లు వనర్చిరి ఈ సత్యములనే దేవదూతలు సహితము అర్ధమనర్చుకున కోరుదురు కనుక కృషి యొనర్ప సిద్ధపడు మెలకువతో ఉండు క్రీస్తు యేసు దర్శనముతో లభించు ఆ అనుగ్రహముపై మీ నిరీక్షణను సంపూర్ణముగా నిలుపుకొనుడు దేవునకు విధేయులై ఉండు మీరు అజ్ఞాన దశలో ఉన్నప్పుడు మీకు కొన్ని కోరికలు ఉండేవి కదా ఆ కోరికలకు బాణీసలు కాకుండు మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు కనుక మీ ప్రవర్తన ఎందు మీరును పవిత్రులై ఉండు నేను పవిత్రుడను కనుక మీరును పవిత్రులై ఉండు అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము పదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నుండి ముప్పై ఒకటవ వచనము వరకు పేతురప్పుడు ఆయనతో ఇదిగో అంతయు విడిచిపెట్టి మేము మిమ్ము అనుసరించితిమి అనెను అందుకు యేసు అది వాస్తవమే నా కొరకు నా సందేశము కొరకు ఇంటిని అన్నదమ్ముళ్లను అక్క చెల్లెండ్రులను తల్లిని బిడ్డలను భూములను త్యజించువాడు ఈ లోకముననే నూరంతలుగా ప్రతిఫలమును పొందును ఇండ్లను అన్నదమ్ముళ్లను అక్క చెల్లెండ్రులను తల్లులను బిడ్డలను భూములను సమృద్ధిగా పొందును అట్లే హింసలను అనుభవించును పరలోకములు శాశ్వత జీవమును పొందును అయినను మొదటివారు అనేకులు కడపటివారగుదురు కడపటివారు అనేకులు మొదటి వారగుదురు అనిను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక